కర్నూలు జిల్లాను ఓవైపు కరోనా మరోవైపు వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో నిండుకుంటను తలపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షంతో పాటు ఎగువ పరివాహక ప్రాంతాలు అయినటువంటి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రానున్న రోజుల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి జలాశయాల పరిస్థితిని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. జిల్లాను ఒకవైపు కరోనా, మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 10 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన జలాశయాలని చెప్పేసి జలాశయాలన్నీ కూడా నిండి కుండలను తలపిస్తున్నాయి. ప్రధాన జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన జలాశయమైనటువంటి శ్రీశైలం జలాశయం ఇప్పటికే 885 అడుగులు పూర్తిస్థాయి నీటిమట్టం కాగా, ఇప్పటికే 870 అడుగులకు నీటిమట్టం చేరుకునేసి 170 టీఎంసీల నీటిని సామర్థ్యం నీటిని సామర్థ్యంతో ఉంది. ఒకవైపు తెలంగాణ పవర్ హౌస్ నుంచి ఇప్పటికే 6 జనరేటర్ ద్వారా ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దాదాపు 40 టీఎంసీల నీటిని దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఎత్తిపోతల పథకాల ద్వారా అంటిగిన ముచ్చమరి ఎత్తిపోతల పథకము, అలాగే పోతిరెడ్డి పారు హైడ్రాగ్యులేటరీ, అలాగే మల్యాల ఎత్తిపోతల పథకాల ద్వారా కూడా నీటిని రాయలసీమ ప్రాంతానికి మళ్లించేందుకు కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే పోతిరెడ్డి పాడు హైడ్రాగ్యులేటర్ ద్వారా 2000 క్యూసెక్ల నీటిని శ్రీశైలం మెయిన్ కెనాల్కు విడుదల చేసినట్టుగా కూడా వచ్చేసి మనకు అధికారులు తెలపడం జరిగింది. అలాగే మరో ప్రధాన జలాశయాలైనటువంటి సుంకేశ్ల బ్యారేజు, అలాగే వచ్చేసి గాజులదన ప్రాజెక్టు కూడా భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో వచ్చేసి అక్కడ ఉన్నటువంటి గేట్లను కూడా తెరిచి దిగువనున్నటువంటి తుంగభద్రకు, హంద్రి నదులకు కూడా నీటిని విడుదల చేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇంకా పోతే కర్ణాటకలో ఉన్నటువంటి తుంగభద్ర జలాశయం కూడా ఇప్పటికే 100 టీఎంసీలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కాగా, ఇప్పటికే దాదాపు 97 టీఎంసీల నీరు జలాశయానికి చేరుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే వచ్చేసి 4 గేట్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి 4 గేట్ల ద్వారా వచ్చేసి నీటిని విడుదల చేయడం జరిగింది. దీంతో వచ్చేసి మరొక 2 రోజుల్లో తుంగభద్ర నదికి భారీ వరద వస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో తుంగభద్ర పరివారక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గతంలో ఎన్నడూ లేనట్టుగా అంటే ఈ సీజన్లో తుఫాన్లు వస్తేనే కర్నూలు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడేటువంటి దశ నుంచి ఈసారి ఋతుపవనాలు సరైన సకాలంలో రావడంతో వచ్చేసి భారీగా వర్షాలు రావడము, జలాశయాలన్నీ కూడా నిండుకుండా తలపిస్తూ ఉండటంతో వచ్చేసి రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వచ్చేసి పొలం పనులు పూర్తిగా చేసుకోలేని పరిస్థితి, అంటే ఇప్పటికే రబీ సీజన్లోకి సంబంధించి బాగా పంటలు వేసుకున్నప్పటికీ కలుపు మొక్కలు అంటే 10 రోజులుగా పొలంలో అడుగు పెట్టలేని పరిస్థితి వల్ల వచ్చేసి కలుపు పూర్తిగా పెరిగిపోవడంతో వ్యవసాయదారులకు వ్యవసాయ పనులకు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. ఇది ఇక పోతిగిన ఇప్పటికే అంటే ఇక శ్రీశైలంలో బ్యాక్ వాటర్ బాగా భారీగా పెరుగుతుండటంతో ఇన్ఫ్లో బాగా ఉండటంతో వచ్చేసి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా చెన్నైకి, తమిళనాడులోని చెన్నైకి నీటి సరఫరా అందించేందుకు కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇది ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన జలాశయాల పరిస్థితి. గత 10 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ రైతులకు భవిష్యత్తులో మంచి పంటలు పండే అవకాశం ఉందని చెప్పేసి కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం కర్నూలు జిల్లా వ్యాప్తంగా నెలకొని ఉన్నటువంటి వర్షాధార పరిస్థితులు. కెమెరా పర్సన్ సురేందర్తో శ్రీకాంత్.